యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందిరాగాంధీ 103వ జయంతిని పురస్కరించుకొని ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బీర్లా ఇలయ్య ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. దేశాన్ని ఒకే తాటిపై నడిపించి పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలను బీర్లా ఇలయ్య కొనియాడారు. దేశానికి సేవ చేసినటువంటి సేవలు ఇలా మనం జీవిస్తున్నామంటే, ఆ రోజు ఆమె తెచ్చినటువంటి సంస్కరణలు, ఆమె బ్యాంకులను జాతీయం చేయడం, అదే కాకుండా 20 సూత్రాల పథకంతో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో గరీబ్ హటావో అని చెప్పి పేదల పక్షాన కొట్లన్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు ఒక మహిళ ప్రధానిగా ప్రపంచాన్ని ఒక ఖ్యాతి తెచ్చి ప్రపంచంలో భారతదేశానికి ఒక ఖ్యాతి తెచ్చినటువంటి మహిళా ప్రధానిగా పేరు అందిన ఇందిరాగాంధీ గారి బాటలో నడవాలని చెప్పి ఆమె సూచనలు, ఆమె చేసినటువంటి ఆచరణను అంచనలో పెట్టుకొని ఆమె అడుగుచాడు నడిచినప్పుడే భారతదేశం ముందుకు పోద్దని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ రైతులకు కానీ బీదలకు కానీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు కూడా ఎక్కువ అభివృద్ధి అయిందంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలే కానీ ఇలా ఇందిరాగాంధీ దేశానికి ఒక మార్గదర్శనం, అదే గాంధీ కుటుంబం, ఇలా చరిత్ర గల కుటుంబం, ప్రాణాలు కూడా త్యాగం చేసి ఇలా భారతదేశాన్ని కాపాడిన చరిత్ర గాంధీ కుటుంబానికి ఉంది కాబట్టి ఆమె సేవలు మరవలేనివి. ఆమెను ప్రతి సంవత్సరం స్మరించుకొని ఆమె అడుగుజాడలు నడిస్తేనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, దేశ భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడదు కాబట్టి మేమందరం కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ వ్యవసాయంలో కానీ, రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఇక్కడ వృద్ధి కలగాలంటే ఆమె నాయకత్వంలో పనిచేసి అధికారం తేవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధులై రాబోయే రోజుల్లో అధికార దిశగా పయనిస్తాం.